డాక్టర్ గారు మా ఆవిడకు శృంగారంలో పాల్గొన్న నిమిషం 2 నిమిషాలకే యోనిలో తడి పూర్తిగా తగ్గిపోతుంది. దాని వల్ల స్ట్రోక్స్ ఇవ్వడం కష్టమవుతుంది. తడి తగ్గిపోవడంతో మా ఆవిడ కలుసుకోవడం వద్దంటోంది. మా సంసారంలో ఇదో పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. ఈ సెక్స్ పరంగా ఎక్సైట్ అయితేనే యోనిలో ద్రవాలు వస్తాయండి. ఆ ద్రవాలు పోవడం చాలా అవసరం. ఎవరికైనా ద్రవాలు పోవడం లేదంటే వాళ్ళు సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఇవి మాత్రం ఎక్సైట్ అవ్వట్లేదు అంతే గుర్తు. ఎవరికి సెక్స్ ఎక్సైట్ అవుతారో ద్రవాలు ఊతారుంటే సెక్స్ చక్కగా పెడుతూనే ఉండదు. ఎప్పుడైతే ద్రవాలు ఊరవో అప్పుడు సెక్స్ చేస్తుంటే ఒక రెండు కొద్ది నిమిషాలు 2 నిమిషాల్లోనే ఎండిపోతాయి. ఇంకా మంట పుడుతుంది ఏళ్ళు అప్పుడ. అప్పుడు మా వద్దు వద్దు అంటారు. అంటే దీన్ని బట్టి జరిగిందంటే ఆవిడకి సెక్స్ లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సెక్స్ ఇంట్రెస్ట్ లేకపోతే ఆవిడ ఎక్సైట్ పడుతుంది. ఎక్సైట్ కానీ ద్రవాలు కొట్టలేదు. ద్రవాలు కొట్టలేదు కనుక మంట పుడుతుంది. అదే ముందు క్లాస్ అంటే ఇద్దరు మనసు కలిగించుకోవాలి. దీనికి ఫోర్ ప్లే ముందు చేసినట్టే ఫోర్ ప్లేలో కొంత మనసు కొద్దిగా ఎక్సైట్ అవుతుంది. దాని తర్వాత సెక్స్ పడినప్పుడు ఆవిడ చక్కగా కంటే కంటిన్యూ అవుతుంది మనసుకి కామోదేపం. అంచేత ఫోర్ ప్లేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫోర్ ఇయర్ తర్వాత మరీ త్వరగా అయిపోతుంటే నా మంట దానికి రకరకాల లూబ్రికెంట్స్ ఉన్నాయి వాడికి డాక్టర్ చూసి ఇస్తారు. ఆ లూబ్రికెంట్ జల్లి శ్రాసినట్లయితే మంట లేకుండా ఉంటుంది. అంతకే సెక్స్కి దూరం అయిపోయే పని లేదు, సెక్స్ మానేసే పని లేదు. ఒకసారి డాక్టర్కి అయితే డాక్టర్ని వివరంగా చెబుతారు అర్థం చేసేది.